హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీఆర్ మేకర్ ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా ఎలానో చూద్దాం ముందుగా కడాయి తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలోకి టూ కప్స్ సేవియన్ తీసుకుని వేయించుకోవాలి ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఒకవేళ ఇది మనకి లేకపోయినా సరే మన దగ్గర మామూలుగా ఉండే అయినా సరే సేమియా అయినా సరే వేసి వేయించుకుని చేసుకోవచ్చు వేరే స్టవ్ మీద ఒక లీటర్ పాలు తీసుకుని మరిగించుకోవాలి సేమియాని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సేమియా బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఒకేసారి వేసేసుకోకుండా వాటర్ని మనం ఉడుకుతాన్ని బట్టి చూసుకుంటూ వేసుకుంటూ ఉడికించుకోవాలి నాకైతే టూ కప్స్ సేమియాకి టూ కప్స్ వాటర్ పట్టాయండి సేమియా బాగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకునేలాగైతే ఇక్కడ టూ కప్స్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలండి లేదు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవట్లేదు అనుకుంటే టూ కప్స్ సేమియాకి టూ కప్స్ షుగర్ వేసేసుకోవచ్చు లేదు మిల్క్ మేడ్ ప్లేస్లో కోవా పచ్చి కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చికోవాని యాడ్ చేసుకున్న ఇక టూ కప్స్ షుగర్ వేసేసుకోవాలండి ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు చిటికెడు యాలకుల పొడి కొద్దిగా జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి నాలుగైదు కుంకుమ పువ్వు రేకులను వేసుకొని లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఈ విధంగా పంచదార అంతా కరిగిపోయే వరకు సేమియాని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న సేమియాని మరుగుతున్న పాలల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకున్న తర్వాత వన్ ఫోర్త్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి చాలా స్వీట్గా టేస్టీగా ఉండే షీర్ కూర్మా రెడీ అండి బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో